ముస్తాబాద్ మండలం బదనకల్లో రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహంకాళి ఆలయ వార్షికోత్సవం 3 రోజుల పాటు ఘనంగా జరుగుతున్నాయి. నేడు చివరి రోజు రెడ్డి సంఘం జిల్లా అధ్యక్షులు కూర అంజిరెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కళ్యాణంలో భాగంగా అమ్మవారికి నూతన వస్త్రాలు ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వెంకటేశ్వరి నారాగౌడ్, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, నాయకులు రెడ్డిపైన గోపి, రెడ్డి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దేవిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పద్దనకల్ గ్రామంలో రెడ్డిల కులదైవమైన మహంకాళి అమ్మవారి జాతరకు మమ్మలను ఇన్వైట్ చేసినందుకు పద్దనకల్ రెడ్డి సంఘం ప్రెసిడెంట్ గారికి, పద్దనకల్ గ్రామ సంబంధించిన రెడ్డి మండల రెడ్డి విలేజ్ కమిటీకి మా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు. ఇక్కడికి రావడము, అమ్మవారి దర్శనం కావడము, మమ్మలను ఇన్వైట్ చేసినందుకు పద్దనకల్ రెడ్డి సంఘం ప్రెసిడెంట్ గారికి, పద్దనకల్ గ్రామ సంబంధించిన రెడ్డి మండల రెడ్డి విలేజ్ కమిటీకి మా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు. ఇక్కడికి రావడము, అమ్మవారి దర్శనం కావడము మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాము. నేను, నాతో పాటు మా ముస్తాబాద్ మండల అధ్యక్షుడు అంజిరెడ్డి గారు, మా జిల్లా పార్టీ శ్రీనివాస్ రెడ్డి గారు, జిల్లాలోని దేవిరెడ్డి గారు, మరియు ఇక్కడ గ్రామ రెడ్డి సంఘ సభ్యులందరము ఇక్కడికి వచ్చినాము. మా రెడ్డిల కులదైవమైన మహంకాళి అమ్మవారు జిల్లాలో ప్రతి గ్రామంలో కూడా రెడ్డిలందరూ చేసుకున్న విధంగా అమ్మవారిని ఆశీర్వదించాలని కోరుకుంటూ, ఈ గ్రామానికి రెడ్డిలందరూ కల్లా చూడాలని కోరుకుంటూ అమ్మవారు వేడుకుంటాం. జై రెడ్డి. కార్యక్రమం చేయడం జరిగింది. కులదైవం మహంకాళమ్మ అనేది రెడ్డిలది కాబట్టి అందరూ కలిసికట్టుగా చాలా ప్రాంగణంలో చేస్తారు. ఈరోజు బంగళకల్ ప్రాంగణంలో చేయడం జరిగింది. అందరూ ప్రతి ఇంటి నుండి బోనాలు చేయడం గావట్టడానికి ఎత్తిన కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మా రెడ్డి కుల బంధువులందరికీ, రెడ్డి సంఘం ప్రెసిడెంట్, రెడ్డి కుల బంధువులు, మహిళలు, మా గ్రామంలో మా కులదైవమైన మహంకాళమ్మ కళ్యాణానికి అంగరంగ వైభవంగా జరుపుకుంటున్న మా రెడ్డి సోదరులు, మా రెడ్డి బంధువులు, మా జిల్లా అధ్యక్షులు, మా గ్రామ ప్రజలు అందరూ కూడా సంతోషంగా మహంకాళమ్మ పండుగను జరుపుకుంటున్నాము. ఎందుకంటే రెడ్డి అంటే రైతు, రైతు అంటే దేశానికి వెన్నుముక. అయితే ఈ రైతు